మనము మిత్రులారా నాన్న అధ్యక్ష ఒక మహాకవిని ప్రజా ప్రపంచాన్ని ఊపిన కవిని నేను ఈ రాజకీయ వేత్తలతో కవులతో పోల్చి మాట్లాడదలుచుకోలే కొట్ర ఐఎమ్ సారీ టు మేక్ ద డిబేట్ మొత్తం మీటింగ్ అంతా అదే మీరు చేయడం నేను దాన్ని వ్యతిరేకిస్తాను ఆ మీటింగ్ డోంట్ మేక్ ఇట్ ఇంకెక్కడ కూడా ఆ ప్రస్తావన శ్రేయాని కూక ఎడిపోతలో పడతాయి పోరాలు ముందుకొచ్చినా వెనుక ఉంటాం ఆయన రాసింది నేను ఒక మాట వాడతాను మా సోమన వాళ్ళు అంటారు అన్న తర్వాత మీరు ఈ అనద్దు మీరు వాడాలి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఏమన్నాడు గది ముచ్చట డిస్కస్ చేయకుండా చరిత్రలో ఎప్పుడో కొట్టుకుపోయేవాడిని అంబేద్కర్ అన్నట్టు పూలే అన్నట్టు ఒక క్రికెట్ రాజకీయాల గురించి ఒక చూదం లాంటి రాజకీయాల నేతలతోటి ఒక మహాకవి అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చిన బిడ్డలారా నేను క్లుప్తంగా గూడంజన గురించి ఒక డిబేట్ లేవనెత్తుతా నేను అటువైపు వెళ్ళదలుచుకోలేదు కంపేర్ చేయడానికి కంపేరిటివ్ చేయడానికి ఉండాలి మాస్టర్ చెప్తారు కంపేర్ చేయడానికి అంటే పోల్చడానికి సో ఆ విషయంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు దట్ ఈస్ నాట్ ఎ డిబేటబుల్ ఫర్ మీ ఇంకా రెండో విషయం గూడంజన్నకు కోట్లాది మంది ప్రజలలో ఉన్న స్థానం గురించి ఇప్పుడు నేను పాడత రెండో లైన్ మా టీం పాడాలి మెల్లగ కొట్టాలి ఊరు మనదిరా ఎవరికైనా ధైర్యం ఉందారా ఇంత పెద్ద మాట అంతందు కొట్టురండి ఈ పార్టీలు పెట్టిన వాళ్ళకి ఎవరికైనా ఇంత పెద్ద పార్టీలు పెట్టే నాయకులకు సోకాల్డ్ ది పొలిటికల్ లీడర్స్ ఈ పొలిటికల్ నాయకులకు తెలంగాణ వచ్చిన తర్వాత మనం రాసిన పాట కాదు ఆయన పాట రాసి తీసుకొని పోయి ఆ రాజ్యాన్ని పరిపాలనకు పోయి నిలబడి తమిళనాడు తెలంగాణ వీరులైతారు కొట్ర మిత్రులారా బిడ్డలారా గూడంజన్న గురించి ఎవరు చెప్పినా ఎంత చెప్పినా తక్కువ గూడంజన్నను సిద్ధాంతపరంగా చెప్పాలి గూడంజన్న బిడ్డలారా గూడంజన్ అంటే ఒక వ్యక్తి కాడు ఉన్నాయినా అతను పలానైన మనిషి పలానళ్ళు పలానిల్లు పలాంది బీమార్ వచ్చింది రోగం వచ్చింది కాదు అతని సిద్ధాంతం ఏంది ఏమన్నాడు పలుగు మనది బండి మనది అని అక్కడ చెప్పడం కవి నడుమ అంటే ఆ దేవునికి భక్తుని మధ్య ఒక పూజ ఆ భూమికి దొరక మధ్య ఒక జీతగాడు యాడ నడవడు ఉంటాడు ఆ ఓటుకు ఓటేసుకొని మధ్య ఒక లీడర్ గాడు నడుమ దొరకే తీరు
నాకివ్వు, అక్కడికి పో, ఇది మాటలు కావు, భావము భౌతిక శక్తిగా మారుతుంది, దట్ ఈస్ గుడ్ అని చెప్పి. పోయేటంటే కదంటే కళాకారుడు అంటాడు, ఎన్ని రాసిండు, ఎన్ని పుస్తకాలు రాసిండు, అక్కడనే మొత్తము సాహిత్యాన్ని ఇక్కడ దెబ్బతీశ, అక్కడనే మనిషిగా గుర్తించబడని మమ్మల్ని ఈ మానవుడు మాదిగోడు అంటరాని వాడు అన్నాడు. ఎవడు రాశాడురా ఈ పాటలు ఇవన్నీ చరిత్రలో? నక్సల్ బరి వచ్చిన తర్వాత ఒక్కడన్న ఊడని అన్న పాటను తీసుకొని దేశమంతా పాడడానికి సిద్ధమైందిరా? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి బ్యాక్వర్డ్ కాస్ట్ లో ఉన్నవాడు మీదకి ఎగబాకే కవులు ఎన్ని పాటలు రాశారు? ఇక్కడ ఉన్నవాడు అసలు వచ్చిందా? ఇక్కడ ఉండేటటువంటి అందుకు వచ్చేవాడు ఊరు మాదిరా. భౌతిక శక్తిగా మారుతుంది కవిత్వం, కవిత్వం చాలా మారుతుంది. అది ఎవరికి అర్థం కాలేదు, అది శక్తి కాలే, అర్థమైతే కదా చెప్పే హారికి వరకు మా వాళ్ళకి లేచింది. వాడేమన్నాడు చెప్పే హారికి నువ్వు ప్యారోడు చేయొద్దన్నదో ఎందుకు భయపడ్డావని అడుగుతాడు. ఇక్కడ ఈ కవిత్వంలో మూడ ఉండదు. ఈ కవి రాసుకుంది జీవితం నుంచి రాసుకుంటాడు. వీడు మనిషిగా గుర్తించని అంటరాని వాడు. ఒరే బీసీలారా, మీరు తొక్కుతూ ఉంటారు కదా ఎప్పుడైనా మీరు వీళ్ళని మనిషిగా గుర్తించిందా? ఒరే ఫార్వర్డ్ కాస్ట్లారా, ఒరే బ్రాహ్మణులారా, రెడ్లారా, ఎల్మల్లారా, దొరల్లారా, మీరు ఎప్పుడైనా వీడిని వీడు ఒక కవిత్వం రాస్తున్నారు అనుకున్నారా? అసలు దాన్ని కవిత్వంగా గుర్తించరా? కూడన్నాడు ఊరు మనదురా, ఏముందిరా దీంట్లో, ఊరు మనదురా నాకు రాదారా అన్నాడు. కానీ ఊరు మనదురా వాడ మనదురా అన్నాడు. రెండో లైన్లో వెళ్తాడు. ఏదైనా రెండో లైన్ అరకలు పట్టేది వాడు అరకలు శబ్దం, ఉత్పత్తి శబ్దం, జానపదం, జ్ఞానపదం, అభ్యుదయ పదం, అంజన్న విప్లవ పదం. అయితదా ఈయన పోయాడ మ్యూజిక్ కాలేజ్ చదువుకోలే, లేదా మా మహాకవి లెక్క మొన్న ఆయన పోయాడు కదా, ఎందుకు డిబేట్? ఆయన నా సాయి సాంస్కృతిగా పెట్టినట్టు అచ్చుడు అన్నుడు సాకు సా పాకు పా రా అని రాదు. వాడి ఇంటికాడు ఉన్నది కంచె కాడ మనమే, కంచే చూడండి కంచే కాడ మనమే. ఒరే పోరలు కవితం రాయాలంటే మీ లవ్ లెటర్ రాయాలన్న కానీ నేర్చుకొని రా. కంచె కాడ మనమే, మంచె కాడ మనమే అంటే కంచే మంచే, పాడికాడ మనమే, పసల కాడ మనమే. ఈ విషయం బాబను అనుకో, రెడ్డు అనుకో, ఎరువు అనుకో చెప్తే వాడికి ఆడెక్కుతుందిరా? వాడి పదాలు వస్తాయి కదా, వాడు ఎప్పుడన్నా ఉత్పత్తిలో పుట్టే కదా, వాడు దున్నితే కదా, వాడి పెళ్ళవాడు. అసలే అసలే నల్ల ముసలెట్ల అసలే నల్ల ముసలెట్ల కట్టుకొని మరి కట్టుకుంటే
అసలేటి వానల్ల ఒరే పోరలు అసలేటి వానంటే తెలుసారా తెలువది బిడ్డా లవ్ అంటే తెలుసు ట్యాంక్ వాడికాడ మా మంత్రి గారు ఆడ పెట్టిండాడు ఊపుడి సెల్ఫ్ లవ్ అని తెలుసు అరే జీవితం తెలియనిలారా విప్లవ ఉద్యమం నక్సలైట్ ఉద్యమంలో వచ్చిన మా చంద్రన్న ఆయన తమ్ములు అలా జీవితంలో డాక్టర్ కావాల్సిన వాడు సర్వస్వం త్యాగం చేసిన వాడు తన ఆరుగురు అన్నదమ్ములు పొడగొట్టిన వాడు ఆదిలాబాద్ అడవిలో జీవించిన వాడు అంటరాని వాడు మానవుడు బాధపడలేక కులం పదలేక బైబిల్ చేతులు పట్టుకొని బతికినోడు బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన వాడు విద్య నేర్చుకున్నవాడు ఎమర్జెన్సీలో జైల్లో బంధించి కాలు చేతులు కట్టి కొట్టి కొట్టి చంపేస్తుంటే రక్తం కార్చినవాడు ఆడపిల్లల్ని కన్నవాడు అన్నం లేక జీవించిన వాడు క్యాన్సర్ వచ్చిన తెలంగాణ నుంచి పాటన వాడి అంజన గది చెప్పాలి కానీ నీ అమ్మ ఎవరి గురించో కంపారిజన్ అది చేసిండే ఇవన్నీ అలా అన్న తెచ్చిపోతే అన్న లేనివాడు అన్నం లేనివాడు ముగ్గురు ఆడబిడ్డల్ని దగ్గర పెట్టుకొని ఎట్లా పెళ్లి చేయాలని ఏడ్చిన వాడు ఆ క్రైస్తవ శిల్వ దగ్గర అయ్యో నాకు యేసు నువ్వే దిక్కిన వారి బాధపడ్డవాడు అలా రోడ్ల మీద నడిచిన వాడు తూందాం చేసిన వాడు ఎందుకోసం బిడ్డలారా మీ విముక్తి కోసం ఈ బాధలు పడ్డాడు అసలేటి మానల్లో ముసలెట్లా కట్టుకొని ఎత్తుకుడలేవంత మోకాల మట్టికి బురదలు దిగబడాలి ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ లైన్లను ఒకరోజు భగీరథి నీళ్లు ఆ నీళ్లు ఈ వానకాలము అసలెత్తని తీసుకొచ్చి ముసలెత్తని కట్టించి మోకాల వరకు దించితే జై తెలంగాణ గుర్తుకొస్తుంది కొట్రని జీవితం తెలియదు మనిషిగా గుర్తించబడిన వాళ్ళ మేము రాసిన పాటలు గోరెడ్డి వెంకట గూడ అంజన జయరాజ్ డాక్టర్ ఎల్లం కుళ్ళం మాషిగారు రవి గారు పాటల గురించి వాళ్ళు రాశారు అంతేకాదు ఆత్మీయత చాలా గొప్పదని చెర పైలం కొడుకో నా కొడుకో పైలవరా జర భద్రమురా సాహిత్యము కవిత్వము లిటరేచరు మనసుతోటి ఆత్మతోటి మాట్లాడాలరా భద్రం కొడుకో దేవుడే అవ్వాలి అంటే ఎవరు పట్టించుకుంటాడు ఓ విషు ఆల్ ది బెస్ట్ అండే జర పైలం కొడుకో నా కొడుకో కన్న జర పైలం నాలుగు తువ్వల కాడ నరరూప రాక్షసుడు అని చెప్పిన మహాకవి సాహిత్యం అంటే అట్లా వేలాది మాట్లాడి పాటలు రాశాడు బిడ్డలా సినిమాలో రాశాడు దాంట్లో రాశాడు ఏ పాటలైనా తన సొంతం గురించి తన బిడ్డల గురించి తన గురించి లేదు సమాజం గురించి ఉన్నాడు అదే సామాజిక స్పృహ కలిగిన ఒక మహాకవి అని చెప్తున్నా ఆ ఒక్క పాట 22 భాషలో పాడినా కనీసము 100 ఒక 20-30 మంది ఆ పాటలు పాడిన వాళ్ళు అమరవీరులు అయ్యిండ్రు మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా వాళ్ళకు ముందు దండం పెట్టాలి కొట్టని చక్క పాట రాసితే కాదు ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారి ప్రపంచానంతా వాడాడు ఇప్పుడు అడవిలో అలా తుపాకీ వేసుకొని AK-40 వేసుకొని నడుచుకుంటాను ఇప్పుడు మొత్తము పాటలు పాడుతుంటాం ఆ మొత్తం అనేక మంది విద్యార్థులు మేధావులందరూ ఆయన పాటలు పాడినందుకు జైల్లోకి వెళ్ళారు అనేక మంది కాల్ చేశారు అదే నల్గొండ జిల్లాలో అమరవీరుడు అయిపోయాడు దివాకర్ అందుకే మీ ఆయన బ్రదల బిడ్డల ఇక్కడికి వచ్చిన మిత్రుల తమ్ముల
మనం ఈ రోజు ఎవరైనా ఏమైనా న్యాయం చేయాలంటే ఆయన యొక్క పాటలన్నింటినీ క్యాసెట్లు చేసుకొని బస్తాలు వేసుకొని క్రైస్తవ మతస్థులు లెక్క ఇంటింటికి వెళ్ళి ఆ ఊరు మనదర పాట మళ్ళీ ఇప్పుడు పాడితే ఆ ఊరును వదిలిపెట్టి పట్టణానికి వచ్చి ఆస్తులు సంపాదించి అధికారం సంపాదించి మరో రూపంలో ఊరుకు వెళుతున్నటువంటి ఈ వ్యవస్థ పోతుంది. ఇది అంటరాని వాడు అక్కడ నుండి సాహిత్యం వచ్చింది. ఇది మనుషులుగా గుర్తించబడలే. మమ్మల్ని ఎప్పుడు మనుషులుగా గుర్తించబడతారో అప్పుడే మాకు సాహిత్యంలో పేరు వస్తుంది. ప్రేమ్చంద్ 10 మందిని అక్కడ ఉండాలని పోతుంటే ప్రేమ్చంద్ అరే ఫోన్ రే ఓ ప్రేమ్చంద్ గారు చచ్చిపోయింది అన్నారు. మార్క్స్ ప్రపంచాన్ని ఊపిన మార్క్స్ చచ్చిపోతే అతన్ని ఎత్తుకపోయినప్పుడు 7 మూరే పోయింది. 7 మూరు గూఢంగా ఎత్తుకపోతే 2-3 వందల 5-6 వేల మంది పోయినాం. ఆఖరికి మిగిలిన వాడు ప్రభు యేసు ఎల్లవేళ సుఖం అని వాడు యేసు గాడే మిగిలింది. కానీ మా పోషకాలం అంతా పోయినాం. కొట్రండి చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిస్టార్ట్ చేయలేదు. అందుకే మిత్రులారా నేను చెప్పింది మొత్తం ఈ సాహిత్యం ఈ అడగబడ్డ వాళ్ళు రాశారు. పాట వాళ్ళ ఆయుధమైంది. ఆ పాట మొత్తం దేశాన్ని కదిలిచ్చింది. ఈ ఊరు మనదిరా దొరేంద్రో దొర పీకుడేంద్రో అని పీకుడేంద్రో రాస్తే వాళ్ళ పార్టీలు అక్కడ ఉన్నాయి. డిఫరెంట్ పార్టీలు ఉంటాయి. పీకుడు తీసేసి కోకడేంద్రో అని పెట్టింది. కానీ మేం మాత్రం భారతదేశం అంతా పీకుడే పెట్టి పాడారు. నేను ఒక్కటి పాడితే భారత్ నేను ఒక్కటి హిందీలో తెలుగులో పాట పాడితే ఆ తెలుగులో నేను ఒక్కటి పాట పాడితే నా కళాకారులు ఇప్పుడు అమరవీరులు అయిపోయింది. ఆ చెల్లె అమరవీరులు అయిపోయింది. వాళ్ళు 22 భాషల్లో పాడేవారు. ఊరు నమ్మదా ఈ వాడ నమ్మదా కన్నడ ఏ గావ్ హమారా ఏ గలీ హమారా హిందీ మరాఠీ తెలుగు అడవి ప్రజలంతా పాడారు. అందుకే ఊరు ఉన్నంత వరకు ఊరు దోపిడి ఉన్నంత వరకు గూఢంజనులు మనిషిగా గుర్తించబడినంత వరకు గూఢంజన్న ఈ భారత చేత సాహిత్య చరిత్రలో ఉంటాడు. అంత మహానుభావం. ఆయనను మనం ఈరోజు గౌరవించడానికి ఆయన రాసిన అనేక పాటలు నేను పాడేవాడు. నేను రాసిన పాటలు మహాయోధుడిప్పుడు భారతదేశంలో ఒక సాంస్కృతిక సైన్యాన్ని నడుపుతున్నవాడు. సాంస్కృతి ఉద్యమ జననాట్యం అంటే నడుపుతున్నవాడు. అతను 22 లాంగ్వేజ్లో పాడుతుండేవాడు. అతను ఇప్పుడు అడవిలో ఒక మహాసైన్యాన్ని నడుపుతుంటాడు. అప్పుడప్పుడు మన గూఢంజన్న చనిపోయినప్పుడు తను అన్న ఇది ఒక అడవిలో ఉన్న 10 భాషలలో ఇట్లా పాడుతున్నాడని పాడినిపించాడు. దట్ ఈస్ గూఢంజన్న. కోయలు ఒరియాలు మరాఠీలు గోండులు ఎందుకు పాడారు? దట్ ఈస్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఈ ఊరు మనది. రేపు పొద్దున గౌరవనీయుల ఇంటింటి పార్టీ. అది ఇంటి పార్టీ కాదు, దాని పేరు మార్చుకో దయచేసి. ఊకే ఇంటి పార్టీ ఇంటి పార్టీ ఆయన కరెక్ట్ డిఫైన్ చేశాడు. మళ్ళీ నడుతున్నది ఆయన అర్థం కాదు. ఇంటింటి పార్టీ అనేది ఇంటి పార్టీ ఆయనది అనుకున్నారు. వీళ్ళు తక్కపోవాలి కాదు. ఆయనది ఇంటి పార్టీ, మాది కూడా ఇంటి పార్టీ. మీది ఇంటింటి పార్టీ. అది వచ్చే ఫస్ట్ ఇంటి పార్టీ పెట్టకుండా నేను ఆయన పాట పాడినా. ఇంటింట చీకటే పది కంటరన్నీరే రాజ్యమెవడికొచ్చరో రాజన్న సుఖములెవడికి దక్కరో. ఈ పాట రెండవ పాట. ధైర్యం ఉంటే అలా పాడాలి. ఆ ఊరు మనది పాట ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్నిట్లో వచ్చేది. ఏ గావ్హమారా అని పాడేది. ఫ్యాక్టరీ కాడికి పోనే ఏ ఫ్యాక్టరీ అమారా అయ్యా మీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కలిసి గడప మీ మీరు మీరు ఆ మీరు జెండ పోసినోళ్ళే ఆయనది అడిగిపోయి అరే ఏ జెండా హమారా తెలంగాణ హమారా కేసీఆర్ కోన్రే అనండి కొట్టండి. హ్యాన్ అవుతున్నాడు అధ్యక్షుడు కూడా మీటింగ్ పెట్టారంటే మళ్ళీ యూ మస్ట్ హావ్ దేరిన అలా కవిని ప్రశ్నించాలి. రాజును రాజ్యాన్ని ప్రశ్నించేవాడు. ఏ విధంగా ఆయన ప్రశ్నించాడు?
మూడంజన దిదాలు తీసుకుంటుంటే రేపు పొద్దుగల ఇద్దరు ఆడుండలే కదా సారు సార్ అని. ఇప్పుడు వాళ్ళు పనిపట్టాలనుకుంటారు, రేపు పొద్దుగల నేను కూడా వస్తా. రే నువ్వు వస్తారా అన్న? నేను కూడా వస్తారట. మొత్తం 10 మందివి ఏం లేవు, గూడంజన ఫోటో పట్టుకొని అంజన పాట పాడుతున్నాము. అక్కడ నిలబడి దొరకింది రో ఆ రోజే పార్టీ పొంగుతుంది, దొర కూలిపోతాడు, మీ ఇంటింటి పార్టీ పోయి మంచి బ్రహ్మాండం బట్టి లేని పరిస్థితుల పార్టీ అవుతుందని చెప్తూ ఒక కవిని అలా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. గౌరవం ఎవడో గౌరవించాల్సిన అవసరం లేదు. అంజన ఎవరి దగ్గర తిండి అడిగేవాడుగా, బట్టలు అడిగేవాడుగా, చనిపోయేటప్పుడు కూడా నవ్వుతుండేవాడు. బహుశా డాక్టర్ సాబ్ ఈ మా డాక్టర్ సాబ్ తక్కమ్మగోడు కాదు, మా పార్టీల నుండి వచ్చి పీడి యాక్ట్ చేస్తే ఆయన చేతులకు వేడి వేసి జైలు పట్టకపోతే వాళ్ళ పార్టీ ద్వారానే చూస్తాడు కదా అలా కొట్టరని వచ్చిన అడగని. మేము పోయినాము. అందుగురించే ద క్లాస్ ఐఎమ్ టెలింగ్ యూ యూ మస్ట్ ద క్లాస్ మార్క్స్ క్లియర్లీ సేస్ ఆ వాణి వర్గాన్ని వాడు ప్రేమిస్తాడు. నిన్నెందుకు ప్రేమిస్తాడు? నారాయణ రెడ్డిని ప్రేమించాడంటే ఆయన ప్రేమించకపోతే నిన్ను ప్రేమిస్తాడా? బెల్లని తను ప్రేమిస్తాడా? లేదు గద్దరిగా నిలిపించి మరే గత పొడుస్తున్న పొద్దు మీద పిలిచి ఈ ఆటో నీకు చాయ్ పైసలు అని ఇస్తాడా? ఏంది ఆయన వాటి మా ప్రజలు మంచిగా అడగమన్నా టెలిఫోన్ చేసి, గద్దరన్నా యాడున్నావు ఇంటికాడు ఉన్నా పొడుస్తున్న పొద్దు మీద అని పాడండు. అబ్బా నా పాట గుర్తుందా అనుకోని మళ్ళా తర్వాత ఏం పాడింది తెలుసా? పోయి కాడ వన్నవా ప్రజలు చైతన్యవంతులు మానవ చరిత్రని మార్చేవారు. నేను ఇలా చెప్తున్నంటే ఆచరణలో ఉన్నామని చెప్తున్నా. 6 తుపాకుళ్ళు తీసుకున్నా, దొరలకు బానిసగాని అని చెప్తున్నా. మా కవుల్ని కళాకారులు అప్పుడప్పుడు పిలిచి పిలిచి బుదగరిచ్చిన పద్ధతిని అర్థం చేసుకున్నాం అనిగా చెప్తున్నా. అంజన్న పాటలు ఈ భారతదేశంలో మొత్తం తీసుకెళ్ళింది దేశంలో ఉన్న సాంస్కృతిక ఉద్యమం, ముఖ్యంగా జననాట్య మండలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఎవరో ఆ పాటలు పాడి అమరవీరులు అయిపోయారు. ఆ పాటలు తమ రక్తంతో సజీవం చేశారు. పాట పాటగా లేదు, భౌతిక శక్తిగా మారింది. ఊరు మనదిరా అన్నందుకు ఊరిచిపెట్టెళ్ళిన దొరలు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మనము కొత్త రూపంలో వస్తున్న దొరలకు ఇక్కడ ఉన్నటువంటి దళిత్ అంటరాని బానిసలు, ఈ బానిస సాహిత్యం అని చెప్తున్నాం, క్షమించా. ఇప్పుడు వచ్చిందంతా తెలంగాణలో దూందాం. ఒక్క బాపనైనా ఒక రెడ్డైనా ఎవరైనా వచ్చి వస్తే తక్కువ పర్సెంట్ కానీ కిందికి వచ్చినంతా అంటరాని వాళ్ళే. డబ్బులు తోలాలు ఇల్లం పల్లె ఈ సాహిత్యం రాశా. అందుకే ఊరు ఉన్నంత వరకు గూడంజన ఉంటాడు, దొరతనం ఉన్నంత వరకు గూడంజన ఉంటాడు, అక్షరాలు ఉన్నంత వరకు రీసెర్చ్ పాయింట్గా గూడన్న అంజన ఉంటాడని చెప్తూ ఇంత ఎమోషనల్గా మాట్లాడాను. నేను అంజనతో చాలా సంబంధం, చాలా ప్రేమ, చాలా చర్చ. ఆయన పాటల్ని మెజార్టీగా పాడింది నేనే. ప్రజల దగ్గర తీసుకెళ్లే క్రమంలో మీకు అన్నది, తర్వాత చాలా మన పేరింటి మన జర్మన్ రాజు ఇలా పాటలు మొట్టమొదట పాడేవాడు. అందుకే పాట ఎవరైనా రాయొచ్చు, పాటలు రాసుట్లో గూడంజనే మొదటివాడు కాదు చివరి వాడు కాదు. మా కొద్ది నల్ల దొరతనం అన్నాడు, దొరతనాన్ని ప్రశ్నించాడు. ఈజ్ నాట్ ద బిగినింగ్, ఈజ్ నాట్ ద ఎండింగ్, ఈజ్ ద కంటిన్యూటీ ఆఫ్ ది రివోల్ట్. ఆ విధంగా గుర్తించాలని మన పార్టీ కూడా ఇది సభ చేసినందుకు వందనాలు చెప్తూ ఆయన అన్నట్టు మనం కింది నుండి నిర్మాణం చేయాలి. ఇంటింటి పార్టీ కింది నుంచి నిర్మాణం చేయాలి. ఆయన పాటలోని ప్రతి అక్షరం చెట్టు మీద దొరోడు చెట్టు లెక్క నిలుచుండి ఆది నుండి సెల్లెదాకా మనల్ని తిట్టుడేంద్రో కొట్టుడేంద్రో అంటాడు. మొత్తం ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఫ్యూడలిజం తిరిగి వచ్చేసింది, ఇంకో రూపంలో వచ్చింది, అధికారంలోకి వచ్చింది. వాళ్ళ క్లాస్ అదే కాబట్టి ఇప్పుడు ఉన్న పార్టీ ఈ కింద ఉన్న వాళ్ళను
ఇంటింటి పార్టీ ఓట్లుగా మార్చుకుంటారా లేదా లేదా ఈ 52 ఉన్న 52 ఉన్న శాతం ఉన్న బీసీ పార్టీలు ఈ ఈ ఈ నిచ్చెన మెట్లలో ఇక్కడ ఉన్న దొర బాపునైనా రెడ్లు ఎలవలు కమ్మలు వీళ్ళది అయిపోయింది గిరాకి వీళ్ళకందరికి వచ్చింది ఇక్కడ ఉన్న 52% 55 బీసీలకు రాలే ఈ ఈ లాడర్ సిస్టాన్ని ప్రశ్నించాడు ఆ దీని ప్రశ్నించిన వాళ్ళం మేము అంత కింద ఉన్నాం కాబట్టి ఇది ఇది మీకు ఎక్కదు పూర్వం ఈ బీసీ గాలిని మనం అడుగుతున్నాం ఓ బీసీ అన్నలారా మీరు మొన్నటి దాకా వాళ్ళకు మొక్కిండ్రు మాకు తొక్కిండ్రు గదే గూడంజన్న పాట గూడంజన్న ఏమన్నాడు ఒరే బీసీలారా మాకు మొక్కుండ్రి వాని మీద ఎక్కుండ్రి కొట్టండి ఇప్పుడు ఆ పని చేస్తుందని మా ఇంటింటి పార్టీ యూ టు టేక్ దిస్ అప్పుడు ఈ మెజారిటీ ఉన్న మీకు సామాజిక న్యాయం వస్తుంది గూడంజన్ అన్నది ఊరు మనదిరా అన్నాడు కానీ మనందరిది అన్నాడు ఈ ఊరు మనదన్న గూడంజన్న ఈ నిచ్చెన మెట్లని ఇట్లా చేయమనిలే తలకిందుంది అంటే ఆస్తులు అన్నీ ఆనకే ఉంటాయి లేదా ఇట్లనే ఉండాలనిలే గూడంజన్న తెలంగాణ వస్తే ఇట్లా ఉండాలన్నాడు అందరు సమానత్వం అటువైపు ప్రయాణం చేయాలని చాలా సామాజిక పాటలు రాస్తున్న తమ్ముడు రేపురి మనుడు మిత్రులు కల్చర్ ట్రూప్ కూడా పనులకు తీసుకెళ్ళాలని 2019 వరకు గూడంజన్న పాటని పల్లె పల్లె తీసుకెళ్ళాలని ఆయన ఆశయం నెరవేర్చడానికి ఊరు మనదిరా అన్నప్పుడు ఆ ఊరు మీద పెత్తనం మనకొచ్చేటట్టు చేయాలని ఆ పెత్తనం తీసుకురావడానికి ఇప్పుడు ఏర్పడిన పొలిటికల్ పార్టీ అది ఒక గొప్ప ఐక్య సంఘటన కావాలని అందరినీ కలుపుకొని రావాలని ఇంతకుముందే చెప్పినట్టు అన్ని రకాల వాళ్ళని కలుపుకొని రావాలని ఈ కింద ఉన్నటువంటి బానిసలం మేం ఈ మీద ఉన్నటువంటి కాస్ట్ షెడ్యూల్ ఇది బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే కాస్ట్ కాదు క్లాసు ఇదేమో కాస్ట్ కిందిది కులం ఇది క్లాస్ వీళ్ళు కలవాలని ఈ పక్క పీలగొట్టబట్ట ముస్లింలను తీసుకోవాలని అక్కడ ఉన్న ట్రైబల్స్ తీసుకుంటే అప్పుడు ఈ పార్టీ ఇంటింటి పార్టీ అది అంజన్న కరలు కన్న పార్టీ ఉద్యమ పార్టీ అవుతుందని చెప్తూ అప్పుడే ఇలాంటి మీటింగ్ పెట్టిన మీ అందరి ధన్యవాదాలు చెప్తూ అలా మీరు ఎప్పుడన్నా గూడంజన్న పాట దొర ఏందిరో దొర పీకుడేందిరో అనే కార్యక్రమం దురంగటనే పెడితే నేను కూడా వచ్చి నేను వాడా నన్ను లక్కను లోపటేస్తాడు మీరు వాడితే మీకు కోరస్ వాడతామని వందనాలు చెప్తూ ముగిస్తున్నాను జై.